ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ క్రమంలో ఓవైపు తెలుగుదేశం, అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నది. అధికారంలోకి మేమే, మా ప్రభుత్వమేమే పరిపాలించనుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ తిలక్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఇంత మాట్లాడదాం సార్. ఎవరు చూసినా కానీ ఒకవైపు వైసీపీ ఏమైనా వైనాట్ 175 ఉంటుంది, మేము కూడా 160 పైగా సీట్లు సాధిస్తామని కూడా మోడీ చెబుతుంది. అలా ఎట్లా ఉంటుంది అంటారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో? అంటే ముందు వాళ్ళందరూ 175 అని పెట్టుకోవటం అయితే అది రకంగా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. కానీ ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఒక వైసీపీ నాయకుడు అంటున్నాడు 175ని ఇప్పుడు కనీసం 75 వచ్చి మనం గట్టి ప్రతిపక్షంగా నిలబడితే చాలనేటువంటి ధోరణి వస్తే, గత 15 రోజుల నుంచి ఈ 75 కూడా 57 అయింది, కనీసం ఒక 57-60 వచ్చినా మనం ఆగిపోతామని ఆలోచించే వాళ్ళందరూ ఉన్నారు. మాకైతే మాత్రం 57 కాదండి, నేను అనుకోవటం ఒక 30-32 వచ్చి అని ఆగిపోతారో అనిపిస్తుందండి. నాకైతే 175 అంటే సినిమా, అది జరిగే సినిమా కాదండి. అసలు ఇవాళ పులివెందుల్లోనే విపరీతమైన విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు, కడప పార్లమెంటు డౌట్గానే ఉంది, వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అయితే సిద్ధం సభలకి భారీ ఎత్తున జనాలు వస్తున్నారు. ఆయన తాజాగా చేపట్టినటువంటి బస్సు యాత్ర కూడా అపూర్వ స్పందన వస్తుంది. ఇవి చూసి ఓర్వలేక కూడా ముఖ్యమంత్రిపై దాడికి కూడా పాల్పడ్డారు. కానీ రావని ఏది, ఎవరిని ప్రయత్నాలు చేసినా కానీ రాబోనున్నది మాత్రం వైసీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు కదా? లేదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూ జరిగినప్పుడు పత్తిపాడులో ఆయన మీటింగ్లో ఉన్నారు. ఆయన పత్తిపాడులో మీటింగ్లో రాయేస్తే అది విజయవాడ సింగ్ నగర్ దాకా వెళ్ళి ఆయనకు తగిలి అక్కడి నుంచి వెల్లంపల్లి గారికి తగిలి అక్కడి నుంచి వచ్చి ఆయన కాదు అంటే ఒక రాయి 3 దెబ్బలు. ఈ యొక్క జోకర్ యొక్క విధానాలు చూసి ఈ జనాలు అసహించుకునేటువంటి పరిస్థితులు అనుకుంటున్నారంటే, మైత్రి మూవీస్ వాళ్ళు కొత్తగా సినిమా టైటిల్స్ కోసం ఎత్తుకుంటున్నారు, వాటిలో ఒక గులక రాయి 3 దెబ్బలు, కోడికత్తి 2 ఇట్లాంటి టైటిల్స్ కూడా రిజిస్టర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అంత నవ్వుకుంటున్నారు అనమాట అది ఇష్యూని. అయితే ముఖ్యమంత్రి ఎక్కడ చూసినా కానీ, ఏ సభా కార్యక్రమాలు చూసినా మీ బిడ్డ సింగిల్గానే వస్తున్నాడు. అయితే ఇతన్ని మీ బిడ్డను ఓడించడానికి కూడా ఒక ఎవరైతే రావణాసురుడు, అదేవిధంగా దుర్యోధుడు, నరకాసురుడు వంటి రాక్షసుల మాదిరి కూడా కూటమి మొత్తం ఏకతాటిగా నా మీదకు వస్తున్నారని కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రసంగం కూడా ఆయన నుంచి వస్తుంది. లేదు సార్, ఇప్పుడు ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేప్పుడు కొడాల నాన్నగారు మాట్లాడే మాటలు కానీ, పేర్నేని నాని మాట్లాడిన మాటలు, కన్నబాబు మాట్లాడిన మాటలు, దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు, రోజా మాట్లాడిన మాటలు, ఇవన్నీ విన్న తర్వాత అసలు దుష్ట చతుస్థాయం ఎక్కడుందో అందరికీ తెలుసు. బాబు గారి దగ్గర ఎవరున్నారు దుష్ట చతుర్థం ఏడుంది? వీళ్ళందరూ ఏంటంటే ఎలాగైనా సరే ఈ దుష్ట పరిపాలన అంతమొందించాలా, ఆంధ్రప్రదేశ్కి విముక్తి కలిగించాలని ఆలోచిస్తే వీళ్ళందరూ కూడగట్టారు. కానీ వాళ్ళేంటి అసలు చేస్తుందే దుష్ట పరిపాలన, వాళ్ళ మాట తీరుతుంది ఎవరికైనా అర్థమైపోతుంది. ఇవాళ ఎక్కడ పట్టినా వాళ్ళు ఇవాళ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మారలేదండి. ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత ఏమన్నా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుందని ఆలోచన కూడా లేకుండా ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే ఒక రకంగా బాధ కలుగుతూ, ఒక రకంగా జుగుప్స అంటారండి, జుగుప్స కూడా జరుగుతూ ఉంది సార్. సార్, డాక్టర్ గారు, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి గుంటూరు జిల్లా అనేది ఒక గుండెకాయ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయినప్పటికీ, అంటే పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో విడిపోయినప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ జెండాను రెపరెపలాడించాలి అనే యొక్క లక్ష్య దిశగా వైసీపీ పయనిస్తున్న నేపథ్యంలో నిజంగా వైసీపీ వాళ్ళు అనుకుని సాధించగలుగుతారంట? లేదు సార్, వాళ్ళ మొన్నటిదాకా వచ్చింది మాకు, మా చర్ల మా చేతిలో ఉంది, ఇట్లాంటి ఒక 2-3 తర్వాత నసరాపేట లేట్ అయిపోయింది మాకు వస్తుంది, 3 విషయాల మీద కొంత మాటలు జరిగినాయండి. ఈ రోజున అసలు ఆ 3 కూడా అరవింద బాబు గారి మీద బాగా సింపతి వచ్చింది, ఆయన బాగా బ్రహ్మాండం మీద గెలుస్తారు. అలాగే బ్రహ్మారెడ్డి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒకే ఒక్కళ్ళగా ఆయన ఇదయ్యాడు బ్రహ్మారెడ్డి కానీ, అలాగే గుంటూరు 1 కూడా ఈరోజు కూడా చూశారు నంబూరు సుబ్బాని గారు, వాళ్ళందరూ కూడా చాలామంది కార్పొరేటర్ కూడా వాళ్ళ చేసి పార్టీని చాలా బలోపేతం చేశారు. ఈ 3 కొంత వాళ్ళు మోడదా మాట్లాడిన మాట్లాడిందంటే ఈ 3 మాకు ఎచ్చిందని మాట్లాడారు. అంతేగాని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 17లో 17 మాకు వస్తాయని మాట్లాడాల, ఈ 3 టైట్, ఈ 3 మాకు ఇచ్చిందన్నారు. ఈరోజు చూస్తుంటే అసలు ఈ 3 కూడా టీడీపీ ఖాతాలు ఆల్రెడీ పడిపోయినాయని మాకు అనిపిస్తుంది. దీంట్లో ఎటువంటి పరిస్థితి, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం 17 వస్తాయండి నాకు తెలిసి. అయితే ఇక్కడ మామూలు గుంటూరు సెగ్మెంట్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ఒక తెలాలి మినహా, మిగతా 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ అభ్యర్థుల్ని వైసీపీ అధిష్టానం మార్పులు చేసింది అండి. ఒకరి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అదేమంటే సామాజిక సమీకరణ నేపథ్యంలోనే మేము మార్పులు చేసాం, అక్కడ గెలుపు గుర్రాలను రంగంలో దించామని వైసీపీ ఉంటుంది, మీరేం చెప్పు? ఏం లేదు సార్, ఇప్పుడు చిలసూరుపేటలో అవి చాలా బ్యాడ్ అయింది, గుంటూరు వెస్ట్కి వచ్చింది, దానివల్ల అక్కడ పెద్దగా జరిగేది ఏముంది,
ఇప్పుడు మన రోసి గారు ఉన్నారు, పొన్నూరు అంతా అంత భ్రష్టు పట్టి పోయిందో చూసాము. ఆయన తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ అని చెప్పి తీసుకొచ్చి పెడితే ఆ గుడ్ విల్ నేను కొత్తగా గుడ్ విల్ రాదు కదా సార్, కొత్తగా రజనీ గారికి గుడ్ విల్ రాదు, కొత్తగా ఆయనకి గుడ్ విల్ రాదు. అన్ని వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అటువంటి యొక్క వ్యక్తిలో ఉన్నారు సార్. గుంటూరు పార్లమెంటు పెమ్మసాని చంద్రశేఖర్ కనుక గెలవకపోతే నరేంద్ర మోడీ కూడా గెలవడు సార్ నాకు తెలిసి. నేను ఇంత గట్టిగా చెప్తున్నాను నేను, ఎందుకంటే అతని వాయిస్లో ఒక వైబ్రేషన్ ఉంది, అతని మాట తీరులో ఒక రకమైనటువంటి మాడ్యులేషన్ ఉంది. ఇవన్నీ వింటుంటే చదువుకున్నటువంటి మాలాంటి వాళ్ళకే అబ్బాయి అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నా, అంత చక్కగా సమస్యలు ఎంత ఈజీగా అర్థం చేసుకున్నాను అమెరికా నుంచి వచ్చి కూడా అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాం. కానీ గత 5 సంవత్సరాల నుంచి అతను బాగా పొలిటికల్ ఎనలైజేషన్ ఫుల్గా చేశాడండి అతను. ఆ విధంగా అతను మాట తీరు కానీ సమస్యల పట్ల అవగాహన కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అతను ముందున్నాడు. తన పార్లమెంటు 7 గెలిపించుకోవడమే కాదండి, కృష్ణదేవరాయలు గెలవడంతో పాటు ఆయన పక్కన ఉన్న 7 కూడా డెఫినెట్గా టీడీపీ ఖాతాలో పట్టడం మాత్రం ఖాయం. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఇందాక ఒకళ్ళు అడిగారండి గుంటూరు వెస్ట్ అంగతేందండి, వెస్ట్లో ఉన్నటువంటి గల్లా మాధవి అమ్మాయి కొత్త అయినా ముందు కాస్త తడబడిందండి, తర్వాత కదబడింది, ఇప్పుడు ఆ అమ్మాయి నిలబడింది, ఇక గుంటూరు వెస్ట్లో రజనమ్మ గజనమ్మ అయిపోవటం ఖాయం అండి. అంటే ఈ పశ్చిమ ఖిల్లాపై గల్లా మాధవి జెండా రెపరెపలాడించగలదంటారా? అసలు నేను చూశాను సార్, ఆ 2-3 మీటింగ్లకు వచ్చేటప్పటికే ఆ పసుపు జెండా పడితేనే వాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుందేమో సమస్యల పట్ల అవగాహన అనిపించే విధంగా ఆ గల్లా మాధవ్ గారు మాట్లాడే తీరు మాత్రం చాలా స్పష్టంగా ఉందండి. ఇవాళ ఉదయం కూడా అమ్మాయిది ఫస్ట్ టైం ఒక మీటింగ్ నేను ఉన్నాను, ఇప్పటిదాకా చదవటం కానీ అమ్మాయిని కలవలేదు. ఇవాళ పొద్దున ఒకసారి మీటింగ్ ఉందా, కేవలం మాట్లాడింది 5 నిమిషాలు అయినా సరే చాలా స్పష్టంగా తను ఏం చేయదలుచుకుంది, ఎంత కమిట్మెంట్తో ఉంది, సమస్యల పట్ల ఎంత అవగాహన ఉన్నది ఆ అమ్మాయి చాలా చక్కగా ప్రజెంట్ చేసింది. అక్కడికి వచ్చినటువంటి దాదాపు 400 మంది ఆడవాళ్ళందరూ కూడా అమ్మ మీకెందుకు మేము మిమ్మల్ని గెలిపిస్తాం, మేము ఒక్కొక్కళ్ళం కనీసం ఇప్పటిదాకా సమ్మర్ అంటే బతకిచ్చేటువంటి వాళ్ళం, మేమే అందరిని ఇళ్లలోకి వెళ్ళి మేము తీసుకొచ్చి వాళ్ళందరితో ఓట్లు వేపించే బాధ్యత మాదని చెప్పి ఆ అమ్మాయితో ఫోటోలు దిగి వెళ్ళారండి. అసలు ఆల్రెడీ ఆ అమ్మాయి ఎమ్మెల్యే అయిపోయింది అనేటువంటి విధంగా ఎమ్మెల్యే గారితో ఫోటోలు దిగుతూ ఉన్నారు ఈ రోజున. అయితే తిలక్ గారు అంటే విడుదల రజనీ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసలు పరిచయం ఎక్కర్లేదు, ఆమె చాలా ఫేమస్, సెలబ్రిటీలు కూడా ఆమె ముందు సరిపోరు, ప్రచారంలో కూడా ఆమె ముందంజలో ఉంది, గల్లా మాధవి అంటే కూడా ఎవరికో తెలియదు కూడా తెలియదు అన్నటువంటి ఒక ప్రచారం వెళ్తుంది సార్, ఏం చెప్తారు దీని గురించి? సార్ మీరు అన్నది ఎప్పుడండి, ఒక 4 రోజుల క్రితం వరకు మీరు అన్నది మాత్రం వాసన, ఎందుకంటే గుంటూరు అంతా కూడా ఫ్లెక్సీలు పరిచేసి ఎక్కడ ఖాళీ లేకుండా తోటి ఆడవాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే జుగుప్స కలిగేటువంటి విధంగా ఆ అమ్మాయి ఫ్లెక్సీలు గుంటూరులో పెట్టిందండి. ఇవన్నీ జనం చూశారు, అంటే పార్టీ పరంగా పెట్టిందా వ్యక్తిగతంగా పెట్టిందా అనే దానికంటే కూడా పార్టీ అయితేనే తనకు ఆ టికెట్ అవకాశం ఇవ్వబట్టక తను పెట్టింది. కానీ అంత విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టుకొని కోడ్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసేటప్పటికి ఇవాళ ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఆడాళ్ళందరూ ఇల్లు అంటున్నారు కదా, అమ్మాయ వర్షం వెలిసినట్టుంది, ఫ్లెక్సీలు దరిద్రం పోయింది, గుంటూరులో ఈ మ్యాచింగ్ చూసే బాధ మాకు తప్పింది అనేటువంటి విధంగా గుంటూరు ఆడవాళ్ళు ఉన్నారు సార్ ప్రత్యేకంగా. సార్ చివరిగా అంటే ఓవైపు నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ ముగ్గురు పోటీ చేసేటటువంటి స్థానాల్లో వీళ్ళకి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను రంగంలో దించిందండి, అంటే ఒక మహిళల చేతిలో వీళ్ళు ఓడిపోయారు అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలన్నటువంటి ఇది ఎలా చూస్తారండి అంశం? సార్ అసలు వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వస్తే కదా వీళ్ళు వేసినటువంటి ట్రిక్ అయితే అదేనండి, వాళ్ళు చాలా తెలివిగా ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయారు, భవిష్యత్తులో రాజకీయాలకు పనికిరారు వీళ్ళు అన్నటువంటి ఒక ఆలోచన చేయటం. అమ్మాయి రానప్పుడు చంద్రబాబు నాయుడు మీద అమ్మాయిని పెట్టలేదు, చంద్రబాబు నాయుడు అమ్మాయిని పెట్టలేదు కదా సార్, మరి ఆయన కూడా ఓడిస్తాగా మరి ఆ రక్క చూసుకుంటే ఇప్పుడు ఇవన్నీ కాదండి. అది ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఆ విధంగా అభ్యర్థులకు ఆ విధంగా వచ్చింది. దాన్ని ఏంటంటే కొంతమంది ఇలా ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఇలాంటి ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది, వీళ్ళు ఎవరు ఓడిపోయినా మాట అంటారు, వీళ్ళలో లోకేష్ బాబు ఓడిపోయినా బాలకృష్ణ ఓడిపోయినా ఇంకో వాళ్ళు ఎవరు ఓడిపోయినా ఈ ఆడవాళ్ళ మీద వేసినటువంటి అభ్యర్థులు ఎవరు ఓడిపోయినా వీళ్ళ మాట అంటం అనేది ఖాయముండదు దాంట్లో. కానీ వీళ్ళు ఎవరు ఓడిపోయే పరిస్థితి అయితే మాత్రం లేదు, కేవలం ఆడవాళ్ళు అని చెప్పి సెంటిమెంట్గా ఓట్లు వేసే పరిస్థితి లేదు సార్. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు సార్. నేను విద్యారంగంలో ఉన్నాను సార్, నాకు తెలుసు బాధలు చూస్తున్న టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ రీఎంబర్స్మెంట్ వేస్తే ఈ రోజున కనీసం 10-15% మందికి కూడా డబ్బులు రాలా, నేను నొక్కాను అంటాడు, ఇక్కడికి వస్తే అకౌంట్లో డబ్బులు కనపట్టాలా, ఇవన్నీ ఎన్నాళ్ళు చూస్తారు ఎవరైనా సరే. ఈసారి మాత్రం ఆయన చర్మగీతం పాడతాం గ్యారంటీ అండి, దట్ డౌట్ లేదు. ఎన్నోసార్లు మీకోసం బటన్ నొక్కాను, నా కోసం ఒక్కసారి 2 సార్లు బటన్ నొక్కమంటాడు కదా, నొక్కరు సార్, వీళ్ళు అసలు 7 వెళ్ళవు వాళ్ళకి బటన్ నొక్కడానికి, వెళ్ళి 7 ఎక్కడ దాకా వెళ్ళవు చెప్తున్నా కదా, 7 అండి 2 ఏళ్ళు కూడా ఎక్కడున్నా సైకిల్ మీద పడుతుంది లేకపోతే మన పుష్పం మీద పడుతుంది లేదంటే గ్లాస్ మీద పడుతుంది, తప్పితే ఫ్యాన్ మీద మాత్రం ఎవరు బటన్ నొక్కే పరిస్థితులు లేరు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిసినప్పటికీ కూడా ఒక మేకపోతు గాంభీర్యం అయితే నడుస్తుంది. మేము రాబోయే అధికారంలో మేమే అన్నటువంటి ఒక తప్పుడు మెసేజ్ని, ఒక సంకేతాన్ని ప్రజలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏది ఏమైనప్పటికీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమికే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రత్యేకంగా గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలు కానివ్వండి, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే కూటమి బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయ కేతనం ఎగరవేస్తారని ఈ సందర్భంగా తెలుగు గారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్, అమరావతి గళం, గుంటూరు నుంచి.